दे दिए ना दीसो हम तो साइड को ना Olympiad gold winning team member, and he played 11 games. He scored 10 points, and he scored individual gold on third board in the Olympiad. This is his achievement presently, and he may go to be the world champion in 2026 or 28. He is the strong contender for the world championship. He is the Telangana answer to the world championship in upcoming years. Thank you. మొన్న ఆల్రెడీ ఒలింపియా నుంచి వచ్చినప్పుడు తెలంగాణ అసోసియేషన్ నుంచి వెళ్తూ ఉంటున్నారు. వాళ్ళు మళ్ళీ పిఎం గారు బ్లెస్ చేసినప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ అసోసియేషన్ టీమ్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి మేడం? అదే మేడం, ఇప్పుడు మహిళల్లో చాలామంది చెస్ ప్లేయర్స్ చాలా తక్కువ ఉన్నారు కదా మేడం, వాళ్ళకి అంటే మీరు ఎలాంటి ఇంప్రెషన్ చెప్పగలుగుతున్నారు?
ఓకే థ్యాంక్ యూ. ఒలింపియాడ్ చాలా బాగా అండి, మాకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి మెన్లో విమెన్లో, అందరం ఎక్సలెంట్ షేప్లో ఉండే. అండ్ వచ్చాక కూడా ఏఐసీఎఫ్ ఢిల్లీలో హ్యూజ్ రిసెప్షన్ ఆర్గనైజ్ చేసింది. అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ పిఎం మోదీ గారితో మీట్ అయ్యే ఆపర్చునిటీ కలిగించారు. సో హ్యూజ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. యా ఫస్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ సాయి నుంచి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ ఆల్సో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ నుంచి. సో వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ తమిళనాడు గవర్నమెంట్లో కూడా వాళ్ళు హ్యూజ్ సపోర్ట్ని చూపించారు, క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నారు. అండ్ ఐ హోప్ మన గవర్నమెంట్ కూడా సంథింగ్ లైక్ రికగ్నిషన్ ఇస్తుందని నేను హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫ్యూచర్ గోల్? నా ఫ్యూచర్ గోల్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడం. బట్ నేను ఫస్ట్ వన్ టోర్నమెంట్ ఎట్ ఎ టైమ్ తీసుకుంటాను. అండ్ ఇవాళ నైట్ నాకు ఆన్లైన్ టోర్నమెంట్ ఉంది, ఫస్ట్ ఇది నా ప్రయారిటీ.